Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా గొంతు లేచిందే బయటపడిన పవన్ నైజం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గొంతు చాలా వేగంగా రెస్పాండ్ అవుతుంది, అది కూడా రే సౌండ్ వినబడేటట్లుగా. అదే ప్రతిపక్షాలది ఎక్కడైనా తప్పుంటే మాత్రం ఎన్ని రోజులైనా పవన్ గొంతు ఎక్కడా వినబడదు, అసలు ఆ ఘటన జరగలేదన్నట్లే వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అమరావతి ప్రాంతంలో దీక్ష చేస్తున్న అమరావతి జేఏసీ సభ్యులను పరామర్శించేందుకు సత్యకుమార్ వెళ్ళినప్పుడు దాడి జరిగిందట. బీజేపీ జాతీయ కార్యదర్శి శిబిరం దగ్గరకు వెళ్ళగానే వైసీపీ మోకలు దాడులు చేశారంటూ పవన్ రెచ్చిపోయారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే అధికార పార్టీ దాడులు చేయడం ఏంటనేది పవన్ ప్రశ్న. రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామనే సంకేతాలని సమాజానికి పంపుతున్నారా అంటూ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ రెచ్చిపోయారు. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారని సత్యకుమార్ చెప్పిన మాటను కూడా పవన్ ప్రస్తావించారు. అంటే సురేష్ అన్నారో లేదో కూడా పవన్కు తెలియదు, సత్యకుమార్ ఏం చెబితే దానిని పవన్ గుడ్డిగా ఫాలో అయిపోయాడు. ఈ ఘటనను బీజేపీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలట. రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ప్రభుత్వం వర్గశత్రువులుగా చూస్తోందని పవన్ ఆరోపించారు. అసలు వర్గశత్రువు అనే పదం పవన్కు బాగా నచ్చినట్లుంది, అందుకనే జగన్కు వ్యతిరేకంగా పదే పదే ఆ పదాన్ని వాడేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే గొడవ ఎలా మొదలైందో తెలియదు. మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేస్తున్న వారిపై బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాదు కాదు, సత్యకుమార్పై వైసీపీ వాళ్లే దాడులు చేశారని బీజేపీ ప్లస్ పవన్ అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటో తెలియదు. మొత్తానికి ఘటన అలా జరిగిందో లేదో వెంటనే పవన్ ప్రెస్ రిలీజ్తో ప్రత్యక్షమైపోయారు. అదే వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు లోబరుచుకుని క్రాస్ ఓటింగ్ చేయించుకున్న విషయం మీద మాత్రం పవన్ నోరెప్పలేదు.